తన కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో పూరి జగన్నాథ్ గురించి ఎదురైన ప్రశ్నపై హరీష్ శంకర్ స్పందించారు. దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. రవితేజ హీరోగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సినిమా ఆగస్టు 15 విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో టీజర్ లాంచ్ ఈవెంట్ ను ఆదివారం నిర్వహించింది. ప్రచార చిత్రం విడుదల అనంతరం టీమ్ మీడియాతో ముచ్చటించింది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిన డబుల్ స్మార్ట్ అదే డేట్ కు వస్తుండడాన్ని ఉద్దేశించి గురు శిష్యుల పోటీనా అని ఓ విలేకర్ ప్రశ్నించగా హరీష్ స్పందించారు. నేను దర్శకుడిగా ఎదిగే క్రమంలో ప్రోత్సహించిన దర్శకులు వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్. నా సినిమాల్లో పాటలు మాటలు నచ్చితే ఫోన్ చేసి అభినందించేవారు. వారు గురువులతో సమానం. పూరి జగన్నాథ్ తో కలిసి ఎక్కువగా వర్క్ చేసే ఆయనతో పోల్చుకునే స్థాయి కాదు. ఆయన లెజెండరీ డైరెక్టర్. పలు కారణాల వల్ల ఒకే రోజున మా సినిమాలు విడుదల కానున్నాయి. డబుల్ స్మార్ట్ రిలీజ్ డేటే ముందుగా ప్రకటించారు. ఆ తేదీన మా సినిమాని విడుదల చేయాలని మేము అనుకోలేదు. ఆగస్టు 15 విడుదల చేయండి, మంచి డేట్ అంటూ మైత్రి మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ అధినేత శశి మాకు పదే పదే చెప్పారు. ఒక్క సినిమా క్లాస్ అయినంత మాత్రాన పూరి జగన్నాథ్ కు నాకు మధ్య మాటలుండవని అనుకోను, ఆయన నాకంటే మెచ్యూర్ అని సమాధానమిచ్చారు. హీరో రామ్ తో ఓ సినిమా తీయబోతున్నా. నేను మూవీ తీయబోయే కథానాయకుడితో క్లాస్ ఎలా పెట్టుకుంటా, పరిస్థితుల ప్రభావం ఇది. డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ రెండు మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.